కొత్త ఇల్లు వదిలేసా ఉద్యోగం మార్చేసా పిహెచ్డి ఆపేసా అసలు ఏంటి ఏమైందిరా అంటే మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకోసం వీడియో చాలా గ్యాప్ తర్వాత అసలు ఏమైంది ఎందుకయింది లైఫ్ వచ్చిందకి అయింది ఏంటి అసలు నీకు ఎందుకు ఎందుకలా హలోగా చూడ బార్ బిర్యానీ ఈ పదో నోటి నుంచి అయితే చాలా అవుతుంది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ బ్యాక్ ఏం జరుగుతుంది ఏమైతుంది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే థ్యాంక్ యూ ఫర్ ఆల్ దియర్ సపోర్ట్ మీరు అందరు సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఈ లొకేషన్ చేంజ్ జాబ్ చేంజ్ అయింది కదా రీసెంట్గా ఇక్కడ దిగిన వెంటనే ఒక ఫ్యాన్ అనమాట కలిసి చూసి మీరు పేరు సార్ అన్న నువ్వే నాన్న కొంచెం వేటు పెరిగా గుర్తుపట్టలేదు అన్న ఏమేందన్నా వీడియోలు అన్న నీ వీడియోలు చూస్తుండే అన్న ఇండియాలో అది ఇది అని చెప్పారు అలా కొద్ది నాకు లోపల చిన్న బాధ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు ఎందుకు చేయట్లేదు ఏమైంది ఏంటి అని అందరికీ అన్నిసార్లు చెప్పలేక సింపుల్గా వీడియోలు అని చెప్పేస్తాను అలాగే అది గుడ్ న్యూస్ అనుకోండి బ్యాడ్ న్యూస్ అనుకోండి వీడియోలు అయితే వస్తూనే ఉంటాయి ఈ ఈ ఛానల్ కూడా వస్తూనే ఉంటాయి ఎందుకంటే మొన్నటి దాకా స్కెడ్యూల్ కొంచెం సెట్ అవ్వలేదు చెప్పగా కదా అని అదని దీనికి దేనికి టైం అన్న కదా సో కొంచెం టైం తీసుకున్నాను అన్నీ సెట్ చేసుకుంటూ వెళ్తున్నాను సో చెప్తారా కదా మనం అన్ని అనుకుంటాం అన్ని ప్లాన్ వేస్తాం అప్పుడు లైఫ్ అయిద్దా అనమాట లైఫ్ అయినప్పుడు మనం కొంచెం లెసన్ లెన్ నేర్చుకోవాలన్నమాట వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ ఈ ఛానల్లో వీడియోస్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే మోటివేషన్ అండి కానెస్ట్గా చెప్తున్నా మోటివేషన్ ఏంటరా మోటివేషన్ అది ఇది అంటే వ్యూస్ అనేవి పెరుగుతా ఉన్న కొద్ది జనాలు చూస్తున్నా కొద్ది ఒక స్టడీ గ్రోత్ ఉంది అనుకోండి ఓకే ఇప్పుడు బిజినెస్ అయినా ఏదైనా అంతే కదండి ఇప్పుడు పనైనా మీ ఆఫీస్ అయినా ఎగ్జామ్స్ అయినా ఏదైనా మీరు ఇంత టైం పెట్టారు ఇంత ఎఫర్ట్ పెట్టారు ఇంత రిజల్ట్ వచ్చింది అనుకోండి నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ రావాలి ఇంకా ఎక్కువ రావాలి ఇంకా అది కాదు ఎదిగాలని చెప్పి మీరు దిగిపోతారు అది వస్తుంది సో మీరు ఎంత పెట్టినా అక్కడ వచ్చే రిజల్ట్ మీ చేతి లేదనుకోండి ఒకసారి ఒక వీడియో ఫర్ ఎగ్జాంపుల్ బార్డ్ వీరియన్లో వీడియోస్ తీసుకోండి ఒకటి సరంగా హిట్ అయిపోద్ది హెయిర్ గురించి చేస్తే మాత్రం ఎక్కడికో వెళ్ళిపోద్ది బాడీ గురించి చేస్తే ఎక్కడ అర్థమైంది కదా నాకు ఒక ట్రెడిషనల్గా ఒక ఇది లేదు ఒక ట్రెండ్ లేదు ఎలా వెళ్తుంది ఏంటి అది సో దానివల్ల కొంచెం ఇది ఎట్ ద సేమ్ టైం ఇంకో ఛానల్ తెలిసిన కదా బాల్ పిచ్చి మీటింగ్ అది ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట వీడియో పెడితే నీ వ్యూస్ వస్తున్నాయి మానిటరీ రెవెన్యూ కానీ యాడ్స్ కానీ ఏదైనా సో ఆ టైప్ కొంచెం దృష్టి మళ్లింది దట్ ఈస్ ఫైన్ అది హ్యూమన్ నేచర్ అదే కాకుండా ఆ టైంలో నాకు లిమిటెడ్ స్కోప్ ఉండింది జాబ్ ఉంది పిహెచ్డీ ఉంది కొత్త ఇల్లు తీసుకున్నాను ఆ ఇల్లు పనులు అబ్బో అందులో నుంచి అసలు టైం స్క్వీజ్ అవుట్ చేయడం కోసం దూరు తీరిపోయిందండి చెప్తాను లాస్ట్ వన్ టూ ఇయర్ అసలు ఏమైంది అంతా స్లోగా వెళ్దాం సో బేసిక్గా మీకు ఓవర్వ్యూ ఎంతైతే చెప్తానంటే ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు చాలా వరకు మారినాయి సో అదే రిపీట్ అవ్వకుండా ఉండగా చూసుకుంటాను సో దట్ ఈస్ మై ప్రామిస్ అనమాట లాస్ట్ టైం చేసిన తప్పులు చేస్తూనే ఉంటామండి మళ్ళీ మళ్ళీ చేయకూడదు దట్ ఈస్ మై ఫిలాసఫీ సో లాస్ట్ టైం తప్పు చేశాను ఈసారి చేయకుండా కన్సిస్టెంట్గా ఫస్ట్ కరీరు ఇది అంతా చూసుకొని దాని తర్వాత నా ఫిజికల్ హెల్త్ చూసుకొని దాని తర్వాత నా ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి టైం చూసుకొని దాని తర్వాత వీలైతేనే వీడియోస్ అలా ఫిక్స్ అయ్యే అనమాట మొన్నటిదాకా ఎలా ఉండేదంటే వర్క్ 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 ఏది ఎక్కడ గందరగోళం క్లోజ్ ఫ్రెండ్స్కి కాల్ చేయక క్లోజ్ టు టూ ఇయర్స్ అయిందండి అలా ఉంది సో మనం అంత బాగుంది అనుకుంటాం మన మైండ్ ఎలా ఉంటుందంటే మనం ఫిజికల్లీ అనుకుంటాం డేకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎయిట్ అవర్స్ స్లీపు టూ అవర్స్ అది ఇది మిగతా అంత వర్క్ చేస్తాను నేను అంతే అనుకున్నాను ట్రస్ట్ మీ అదవు అదమ్మ మనిషికి మెంటల్ కెపాసిటీ ఉంటుంది బర్నౌట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అది నిజమే అంత కూడా అప్పులేడు ఐ ఆమ్ ద మ్యాన్ హీ మ్యాన్ సూపర్ మ్యాన్ అనుకుంటాం కానీ ఎలా ఉంటుందంటే నీకు పది గంటలు నిద్రపోవడానికి టైం ఉంది పడుకుంటే నిద్ర పడుతుంది తడకాయి పిచ్చెక్కిపోద్ది ఈ టెన్షన్ ఆ టెన్షన్ అదవుతుంది ఏదైతు అర్థవతుంది సో దానివల్ల ఓవరాల్ మెంటల్ హెల్త్ ఆ మెంటల్ హెల్త్ దొప్పడం వల్ల స్లీప్ వల్ల ఫిజికల్ హెల్త్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అన్నీ దొబ్బుతాయి అనమాట సో ఆ చిన్న ఫేజ్ నుంచి బయటకు వచ్చాను నేను అందుకే ఈ వేటుగాను అది ఇది కూడా అందుకే అయింది ఫర్ ఎగ్జాంపుల్ మూవీ రివీస్ కానీ దేనికైనా ఒక మళ్ళీ మా ఇల్లు కొంచెం దూరం ఉండే థియేటర్స్కి సో డ్రైవ్ చేసి వెళ్ళి తిని ఎక్కడంటే అక్కడ తిని నిద్ర సరిగ్గా లేక వెనక్కి వచ్చి అసైన్మెంట్లని హోమ్ వర్క్లని ఎగ్జామ్లని మళ్ళీ ఆఫీస్ మీటింగ్లని చెప్తా సో ఇట్స్ ఏ వెరీ లాంగ్ స్టోరీ సో ఫస్ట్ నుంచి వచ్చేద్దామండి ఫస్ట్ అసలు ఏమైందిరా అంటే కోవిడ్ టైంలో అందరికి కొంచెం టైం ఎక్కువ వచ్చింది వర్క్ ఫ్రమ్ హోము అది ఇది అని చెప్పి మొదలు యూట్యూబ్ ఛానల్ ఫిట్నెస్ అది ఇది నేను అప్పుడు వెయిట్ వెయిట్ గెయిన్ తగ్గడం కానీ గుడ్ హ్యాబిట్స్ని మెయింటైన్ చేయడం కానీ చాలా బుల్షిట్ వీడియోస్ చూసి ఫ్రస్ట్రేషన్లో చేశాను ఛానల్ మన బ్యాగ్ బ్యాగ్ తెలిసినా కదా బాగా హిట్ అయింది అలా అలా హాబీ కాస్త ఆగస్ట్ అండి నేను పిహెచ్డి వన్ ఇయర్ ముందే అప్లై చేశాను కానీ సమ్ హెచ్ బి దాని కన్సిడ్రేషన్స్ వల్ల హెచ్ఎన్బిలో ఉంటే ఫీ డిస్కౌంట్ వస్తుంది అని చెప్పి ఐ టు వెయిట్ ఫర్ వన్ మోర్ ఇయర్ సో అందుమూలంగా ఏమైందంటే పిహెచ్డీ ముందే మొదలుపెట్టినా అది అక్కడ ఆపి అప్లికే అప్లికేషన్ ప్రాసెస్ అంతా తర్వాత మళ్ళీ మెల్లగా స్టార్ట్ చేద్దామని అనుకుని కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం దాని తర్వాత బేసిక్గా చెప్పడం కూడా ఏంటంటే కోవిడ్కి ముందు కోవిడ్ తర్వాత మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది టైం చాలా ఉండింది ఆఫీస్ జిమ్ ఆఫీస్ జిమ్ ఫుడ్ ఈ మూడిటి మీద డెడికేషన్ అంతా ఉండడం వల్ల చాలా ర్యాపిడ్గా చాలా మంచిగా మీకు చేంజ్ కనపడుతుంది మీరు యూట్యూబ్కి వెళ్ళి బార్ల బిర్యానీ ఫస్ట్ వీడియో చూడండి దాని తర్వాత చూడండి రీసెంట్గా ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ లోపే నేను ఆల్మోస్ట్ మంచి హేపుకి వచ్చేసాను ఎందుకు అంటే అదే గోల్ అదే ఇదిలా కానీ ఆగస్ట్ స్టార్ట్ అయింది ఆగస్ట్ స్టార్ట్ అయితే ఫాల్ మన బీఎస్ స్టార్ట్ అయింది ఐ థాట్ ఐ కుడ్ మేనేజ్ అంటే ఓకే సార్ నాలుగైదు వీడియోలు షూట్ చేద్దాం దాని తర్వాత ఎడిటర్కి ఇచ్చేద్దాం అదే అప్పుడు ఎడిటర్ని కూడా హైర్ చేసుకుంది ఆ టైంలోనే సో అంతా మనం సెగ్రిగేట్ చేసుకుందాం అది ఇది అనుకుందాం అలానే మనకి ఎప్పటి నుంచో ఒక జిల్ ఉంది మూవీ రిలేటెడ్ కాంటెంట్ చేయాలి మూవీ రిలేటెడ్ కాంటెంట్ చేయాలి అని సో ఆ పిచ్ మీటింగ్స్ గురించి కానీ మూవీ రివ్యూస్ గురించి ఎప్పుడు నుంచో చిన్న ఇచ్ ఉంది మన వల్ల అవ్వదులేరా మన వల్ల అవ్వదులేరా చాలా టైము దీనికి దానికి వెళ్ళిపోతుంది నీకు అంత అనుకునే టైంలో డిసెంబర్లో మనకి వింటర్ బ్రేక్ వస్తుంది ఒక టూ త్రీ వీక్స్ అప్పుడు క్లాసెస్ ఉండవు పిహెచ్డీ లేదు జాబ్లు హాలిడేస్ మాకు హాలిడేస్ ఇస్తారనమాట సో ఓకే అంత బాగుంది టూ వీక్స్ ఖాళీగా ఉన్న కదా ఈ ఛానల్ మీద ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాను ఆ ఎక్స్పెరిమెంట్ కాస్త బాగా క్లిక్ అనమాట సో ఎట్ ద సేమ్ టైం ఓకే ఏదో చేసి మేనేజ్ చేద్దాం సాటర్డే సండే మానేద్దాం వెకేషన్లో తీసుకోవద్దు ఏ పోవద్దు ఐ థింక్ వీ కెన్ డూ దిస్ అన్నట్టు కూర్చున్నా కానీ ఇది ఎలా చెప్పాలి చిన్న యుద్ధం కాదు ఇది వన్ వీక్లో గెలిచాం వన్ మంత్లో గెలిచాం కాదు ఆ పిహెచ్డీ అనేది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఎందుకంటే మనం పార్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మినిమం పడుతుంది ఫుల్ టైం జాబ్ చేయాలి ఈ రెండు ఛానల్స్ ఎక్కడో ఎలా అంటే తెలుసు అన్నీ చేయలేవు అని తెలుసు చాలా మంది చెప్పారు ఫ్రెండ్స్ చెప్పారు ఫ్యామిలీ చెప్పింది కానీ మనలో ఒకటి ఉంటుంది దుగ్గు చేయలేవురాశ మగవాన్ని అని చెప్పి ఒకటి ఉంటుంది అది ఉండింది సో యూ కెన్ డూ ఇట్ నేను నీ తర్వాత ఎవడను చేయగలతో అది అని చెప్పి అన్నీ పెట్టుకున్నాను ఎత్తి మీద వేసుకున్నాను ఇంకా ట్రస్ట్ మీ మెంటల్లీ చాలా చాలా ఇబ్బంది పడ్డాను పానిక్ అటాక్స్ అంటారు కదా ఎలా అంటే ఈ ప్రతీదే అండి ప్రతి దానికి లేట్ అవుతుంది అసైన్మెంట్ అయినా లేట్ అవుతుంది ఆఫీస్లో డెడ్లైనా లేట్ అవుతుంది ఏ ప్రతి దాంట్లో లేట్ అవుతా ఉంది మూవీ రివ్యూస్ లేట్ అవుతున్నాయి భారత్ బిర్యానీలో వీడియోస్ లేట్ అవుతున్నాయి అర్థమైందా సో ఏది సక్రమంగా అవ్వట్లేదు దానివల్ల టెన్షన్స్ ఫుల్ బిల్డప్ అయిపోతాయి అనమాట అలా అంటే మండే టు ఫ్రైడేనే ఉంటుంది జనాలకి నాకు ఎలా అంటే మండే ఆఫీస్ మీటింగ్ ఉంటుంది బుధవారం ఇంకో మీటింగ్ ఉంటుంది రెండు రోజులు క్లాసెస్ ఉంటాయి పీహెచ్డివి దాని తర్వాత ప్రొఫెసర్తో పీహెచ్డీ రీసెర్చ్ పేపర్ మీద మీటింగ్ ఉంటుంది ఎప్పుడు ఒక పది మందికి నువ్వు జవాబు చెప్పాలి అది కూడా ఎవ్రీ వీక్ చెప్పాలి అంటే అసలు అది ఎలా మళ్ళీ బ్రాండ్ బ్రాండ్లు వచ్చినాయి కదండి ఇక్కడ కూకో ఎఫ్ఎం అని అక్కడ యాజ్ ఇట్ ఈస్ న్యూట్రిషన్ అని సో వాళ్ళకి మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి వాళ్ళు మనకి ఇది ఇస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి వీడియోలు ఎప్పుడు చెప్తా అప్పుడు ఇవ్వాలి ఎడిటర్ అని కూడా ఉన్నాడు తమిళ్ మేకర్ ఉన్నాడు వాళ్ళతో కోఆర్డినేట్ చేయాలి సో అర్థమవుతున్నట్టు ఉంది నేను చేయగలుగుతాను మేనేజ్ చేయగలుగుతాను అనుకున్నాను కానీ క్లోజ్ టు టూ ఇయర్స్ లాగానండి పిహెచ్డి టూ ఇయర్స్ చేశాను టూ ఇయర్స్లో ఇంకా చాలా చేయాలి మా అమ్మ వాళ్ళు టూ ఇయర్స్ చేశారు కదా చేశారా చేశారా అంటున్నారు కానీ అది ఇప్పట్లో అయ్యే పనిలో లేదండి అది ఎందుకంటే ఇంకో త్రీ ఇయర్స్ పట్టేలా ఉంది త్రీ ఇయర్స్ పట్టా కూడా నాకు ఇది కావాలా ఇంట్రెస్ట్ ఉందా అంటే కేవలం కరియర్ గ్రోత్ కోసం చేసే పిహెచ్డి నాది మీకు ఎవరు చెప్పలేదు అనుకోండి క్లారిటీగా సో పిహెచ్డీ నేను స్టార్ట్ చేసిన ఎందుకంటే కెరియర్లో గ్రోత్ కోసం నాకు రీసెర్చ్ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ నుంచి ఆర్ ఈ టీచింగ్ డొమైన్లోకి దిగాలి రీసెర్చ్ డొమైన్లోకి దిగాలి అలా కాదు సో ఆ ఇనీషియల్ మోటివేషన్ లేదు కదా సో నాకు ఇప్పుడు ఏమనిపించిందంటే అంటే ఈ కెరీర్ షిఫ్టే చేసుకుందాం ఒక పెద్ద చేంజ్ రావాలి అనే టైప్లో చెప్పాక డిసెంబర్లో బ్రేక్ తీసుకున్నాను లాస్ట్ డిసెంబర్ అన్నీ అయిపోయినాయి కదా ఆ డిసెంబర్లో బ్రేక్ తీసుకున్నప్పుడు అన్నీ మానేసి కూర్చున్నాను ట్రస్ట్ మీద చాలా రోజుల తర్వాత చాలా బాగా నిద్ర పట్టింది మెంటలీ నాకు చాలా బాగా అనిపించింది నీకు ఓ ఫేజ్ నాకు ఎందుకు పట్టట్లేదురా అని చెప్పి నానా టెస్ట్లన్నీ చేసి నాన్న సప్లిమెంట్లన్నీ చేసి నానా రీసెర్చ్ పేపర్ అన్నీ చదివి ఆఖరికి స్లీప్ స్టడీ కూడా చేయించుకున్నాను ఒక ఫోటో పంపిస్తున్నాను చూడండి ఆ స్లీప్ స్టడీలో కూడా ఏం లేదురా బాబు నీకు ఏం లేదు స్లీప్ యాప్ని ఉందా ఆ స్లీప్ యాప్ మిషన్ తెచ్చుకోవాలి ఏదో ఆలోచించా ఫైనల్గా తెలిసింది ఏంటంటే టెన్షన్ లేకుండా పడుకుంటే దాని స్లీప్ మంచి స్లీప్ ఇంకోటి ఉంటుంది మెంటల్ హెల్త్ కానీ ఇంపార్టెంట్ ఇంకోటి ఉండదు చాలామంది చెప్తూ ఉంటారు ఎన్ని డబ్బులు ఉన్నా ప్రశాంతంగా నిద్రపోతే ఆ తెలుస్తుంది రా సీరియస్లీ నేను చెప్పే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ డిసెంబర్ వర్ మోస్ట్ లూక్రేటివ్ మంత్స్ మా కెరియర్ విధంగా కానీ యూట్యూబ్ విధంగా కానీ చాలా డబ్బులు వచ్చినాయి కానీ నిద్ర లేదు చిరాకు గుడ్ నిద్దే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ గుడ్ సో ఫైనలీ ఐ హ్యాడ్ టు లైక్ మేక్ పీస్ స్టార్ట్ స్టార్ట్ బ్యాలెన్సింగ్ అవుట్ థింగ్స్ సో అందుకోసమే ఇప్పుడు ఫిట్నెస్ వీడియోస్ ఎందుకురా మరి వేరే బారులు పిచ్చిపడి స్టార్ట్ చేసుకోండి మరి పిచ్చి ఇంకా ఎందుకురా చేయట్లేదు త్రీ ఫోర్ మంత్స్ నుంచి అంటే సింపుల్ పాయింట్ అండి నేను పెద్ద సెల్ఫ్ క్రిటిక్ నాకు నేనే క్రిటిక్ చేసుకుంటూ ఉంటాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా మీరు ఎప్పుడన్నా చిన్నప్పుడు డౌట్ వస్తుందా ఇప్పుడు ఐఐటీ క్లాసులకు వెళ్తున్నాను స్కూల్లో ఉన్నారు టీచర్లు ఏదో చెప్తున్నారు మీరు చెప్పండి పా పాస్ అవుతారు ఫెయిల్ అవుతారు అని చెప్పి ఏదో క్లాసులు బిక్తూ ఉంటారు మీకు మీకు అప్పుడు అనిపిస్తుంది ఒరే నువ్వు ఇలా చెప్పే ఓడి నువ్వు ఎందుకు ఐఐటీలో పాస్ అవ్వలేదని చెప్పి మీ ఫ్యాకల్టీ కానీ మీ సార్ల మీద కానీ మీకు క్వశ్చన్ వస్తుంది సో అలాంటి క్వశ్చన్ మీకు ఇక్కడ రావచ్చు అని నా బాధ అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ బాడీ ఎంత నువ్వే లావాయినమాట నువ్వేందరూ మాకు చెప్పేది అని క్వశ్చన్ వస్తాయి అవి లాజికల్ కాదు లాజికల్ ఆర్గ్యుమెంట్స్ కాదు ఎందుకో చెప్తాను అయినా కూడా నాకు ఓకే మనం కొంచెం షేప్కి వచ్చాకే చేద్దాము అన్నట్టు ఆగాను అనమాట సో బేసికలీ లాజికల్లీ ఫ్లాడ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు అంటున్నానంటే ప్రిన్సిపల్స్ అండి సేమ్ అండి ఇప్పుడు మీకు న్యూటన్స్ ఫస్ట్లో కానీ న్యూటన్స్ సెకండ్లో కానీ ఇలా చాలా ప్రిన్సిపల్స్ ఇచ్చినప్పుడు క్లాసులు చెప్తారు కదా ఇప్పుడు అవి మారు చెప్పింది చదివి మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ర్యాంక్ వస్తే మారదు అర్థం కదా మీ ఆ స్కోప్ అనేది మారదు జిమ్ కూడా అంతేనండి ఏం తినాలి ఎలా ఎక్సర్సైజ్ చేయాలి అది కాన్స్టెంట్ అది బ్లా ఉన్నోడు చెప్పినా సన్నగున్నోడు చెప్పినా ఎవడు చెప్పినా నాలెడ్జ్ ఇస్ నాలెడ్జ్ కదా సో ఓకే సో ఆ ఆస్పెక్ట్ మైండ్లో పెట్టుకొని అలాగే రీసెంట్గా కొంతమంది ఫ్యాన్స్ వీళ్ళు కలిసి చెయ్యి వీడియోస్ చెయ్యి అది ఇది అంటున్నారు ఎట్ ద సేమ్ టైం నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ మానిటరీ ఆర్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ వ్యూస్ సో నీకు నచ్చింది ఫిట్నెస్ చేస్తున్నాను సో అలానే మేబీ బార్ల్ బిర్యానీ అని ఐఎమ్ థింకింగ్ ఫిట్నెస్ కమ్ లైక్ నా పర్సనల్ స్పేస్ ఆర్ నేనే ఆ టైప్లో పెడదాం ఛానల్ అని చెప్పి అట్లీస్ట్ మంత్లీ ఒక త్రీ టు ఫోర్ వీడియోస్ అయినా మినిమం చేద్దామనే ప్లాన్తోనే ఇప్పుడు స్టార్ట్ అనమాట ఇది నా ఫస్ట్ వీడియో కానీ ఆగస్ట్లో ఎట్లీస్ట్ ఇంకో టూ త్రీ వీడియోస్ వస్తే అసలు ఏం జరుగుతుంది ఎక్కడున్నాను ఏంటి అని చెప్పి సో ఇప్పుడు అంతా కదండి ఇప్పుడు అసలు బేసిక్గా ఏం జరిగింది ఇల్లు విషయం ఏమైంది సో ఇల్లు తీసుకున్నాను ఒక ఎంతైనా అండి సినిమాలో చూపించినంత డ్రమాటిక్గా అయితే ఏం లేదు బేసిక్ ఇల్లుగా ఉన్న ఆల్మోస్ట్ సంవత్సరానికే మారిపోవాల్సి వచ్చింది బట్ పరిస్థితులు అలా ఉన్నాయి రిమోట్ జాబ్లో ఎదుగుతా ఎదుగుతూ ఉన్నాం కానీ ఈ రిమోట్ కాన్సెప్ట్ కూడా బాగా ఆరితేరిపోయిందండి జనాలు ఏంటంటే మా స్టేట్కి వచ్చి రిమోట్ చేసుకో ప్రసే టెక్సెస్లో ఉన్నాను సో జనాలు ఏమన్నా ఉన్నట్టు రిమోట్ కావాలి వచ్చి రిమోట్ చేసుకో కానీ మా స్టేట్కి షిఫ్ట్ చేసుకో ట్యాక్స్ పర్ ప్రొసెసర్ వాటర్ ఇలా కొత్త కొత్త కాన్సెప్ట్లు వచ్చినాయి సో ఇండియా అలాంటి కొంచెం చిన్న ఊర్లో స్కోప్ చాలా తక్కువ ఉంటుంది సో బయటికి వెళ్ళాల్సి వచ్చింది ఇట్స్ ఓకే ఏం జరిగింది అంటే ఇక్కడ ప్రాపర్టీ మేనేజర్స్ అని ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తారు ఇల్లు మందే కానీ రెంట్ వాళ్ళు కలెక్ట్ చేసుకుని అంతా మనకి మన షేర్ ఇచ్చేస్తూ ఉంటాం అనమాట సో అలా రెంట్కి ఇచ్చాను ఇల్లు రెంట్కి ఇచ్చి చెప్తే కదా ఇవన్నీ జరుగుతూ ఉంటే నా లైఫ్ చాలా కాపీకరేట్ అండి ఆ అంతే సో ఉన్న పొలంగా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నాను అనుకుంటా ఏరియాలో మొత్తం సర్దేసుకొని మొత్తం దుకాణం మొత్తం షిఫ్ట్ చేయాల్సి వచ్చింది ఇక పీహెచ్డీ విషయానికి వస్తే పిహెచ్డి టూ ఇయర్స్ చేశాను సో టూ ఇయర్స్ చేశాను నాకు తెలిసి త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ నైన్ ఉంది జీపీ అవుట్ ఆఫ్ ఫోర్ మంచిగానే జరుగుతుండే రీసెర్చ్ బాగానే జరుగుతుంది కానీ ఇట్స్ నాట్ మే కప్ ఆఫ్ టీ అండ్ రిలేజ్ అంటే ఐదర్ పిహెచ్డి ఉద్యోగం చేసి యూట్యూబ్ మానేయాలి అయినా కూడా నాకు ఆలోచించి చూశాను సరే యూట్యూబ్ ఇస్ అ గుడ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ కాకపోతే ఇట్స్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్ కదా మరి పక్కన పెట్టి పిహెచ్డి ఫినిష్ చేద్దాం పిహెచ్డి ఫినిష్ చేసి ఇంకో రెండు మూడు ఏళ్ళు ఇంత టైం కేటాయించి నీకు ఏం వస్తుంది అలా ఆలోచించి అలా కాదు కరియర్ మూవ్ అవుదాం ఇంకొన్ని ఇంకొన్ని మూవ్స్ ఉన్నాయండి ఇప్పటికీ ఇప్పటితో నా కెరియర్ మూవ్స్ ఆగలేదు ఇంకో వన్ ఇయర్లో అన్ని సెట్ చేయాలి బట్ ఓకే పాయింట్ బీయింగ్ ఆ కెరియర్ వైజు దీనికి ఇప్పుడు సేమ్ పాత్లో వెళ్ళట్లేదు సో అది ఎప్పటికైనా కంటిన్యూ చేసుకోవచ్చు యూఎస్లో అడ్వాంటేజ్ ఏంటంటే క్రెడిట్స్ అయినా అలా ఉంటాయి ఎప్పుడైనా ఏ టైంలో నేను చేసుకోవాలి అనుకుంటే ఈ క్రెడిట్స్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని చేసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే చెప్తాను టూ ఇయర్స్ డౌన్ ద లైన్ త్రీ పాయింట్ ఎయిట్ పిహెచ్డీ క్లోజ్ టు సమ్ ట్వంటీ నైన్ క్రెడిట్స్ చేసుకుంటున్నాను నా తెలిసి పిఎస్డీ చేయాలని సిక్స్టీ ఫైవ్ క్రెడిట్స్ చేయాలి పొడి యూనివర్సిటీలో సో హాఫ్ ఆల్మోస్ట్ హాఫ్ ఎ దేర్ సో చూద్దాం టైము అంతా కుదిరితే ఫ్యూచర్లో చేస్తానేమో సో అయితే అది పాస్ చేసి అలా పెట్టాను పక్కన నెక్స్ట్ జాబ్ జాబ్ విషయంలో కూడా ఓకే ఇంక మన కెరియర్ మూవ్ చేయాలి ఒక ప్రమోషన్ టైప్ మనం అనుకునే కొన్నిసార్లు అవ్వవు అనుకున్న దానికి రివర్స్ అవుతూ ఉంటుంది సో కొన్ని ఎక్స్పెక్ట్ చేశాను కొన్ని అవ్వలేదు ప్లస్ ఈ లైఫ్ నేను ఒక చాలా స్ట్రాంగ్ టూ లెసన్స్ నేర్చుకున్నాను మీరు మైండ్లో పెట్టుకోండి ఒకవేళ వర్క్ చేసేవాళ్ళు కానీ అందరికీ తెలిసిందే కానీ మనం కొన్నిసార్లు ఆఫీసులో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఐదు ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఇది మన ఫ్యామిలీ ఇది మన వర్క్ మనం లేకపోతే అనుకుంటాం కానీ ఆ బ్రో సినిమాలో కూడా నాకు అందుకే కొంచెం ఆ పాయింట్ కనెక్ట్ అయింది నువ్వు ఉన్నా లేకపోయినా నీ కంపెనీకి ఫర్క్ సో ఎప్పుడు దాని గురించి ఆలోచించుకో నీకు మంచి ఆపర్చునిటీ మంచి ఆపర్చునిటీ వస్తే వెళ్ళిపో వాళ్ళు ఇంకోటి మంచి నీకని తక్కువ డబ్బులు చేస్తే సరదాగా పక్కకి వెళ్ళి రా బాబును వచ్చి పని అంటారు సో ఆ ఒక లైఫ్ లెస్ నేర్చుకున్నాను ఎట్ ద సేమ్ టైం ఇంకోటి ఏం నేర్చుకున్నానంటే ప్రమోషన్ అన్నీ ఉంటాయి కదా ప్రమోషన్స్ అన్నీ మీ చేతుల్లో ఉంటాయి అంటే టు సింప్లీ పుట్ ఇట్ నీకు ప్రమోషన్ కావాలనుకున్నప్పుడు నువ్వు మంచి జాబ్ ఎత్తుక్కొని నీకు కావాల్సిన శాలరీ ఉన్న జాబ్ ఎత్తుక్కొని వెళ్ళిపో నువ్వే ఇక్కడే ఉంటా వాడే ఇస్తాడని మాత్రం కూర్చోకు అది అట్లీస్ట్ అయితే లక్కీ నాకు అవ్వలేదు బట్ అదే పాయింట్ సో ఈ కొన్ని లైఫ్ ప్లేసెస్ ఇవన్నీ నేర్చుకున్నాను మూవ్ వచ్చింది ఇట్స్ ఏ స్ట్రెస్ఫుల్ ప్రాసెస్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇల్లు ప్రాపర్టీ మేనేజర్కి ఇవ్వాలి అంటే ఉత్త ఇల్లు అవ్వదు వాడు బిల్లులు నాలుగైదు లక్షలు లేపు దొప్పుతాడు అనమాట సో దాన్ని క్లీన్ చేయడం కానీ సెట్ చేయడం కానీ మళ్ళీ ప్రాసెస్ అంతా రిపీట్ చేసి ఇప్పుడు మన ఇంటానికి అలా చెట్లు అవన్నీ గుర్తున్నాయి కదండి అవన్నీ వీళ్ళకొద్దు అనమాట ఎందుకంటే లెస్ మెయింటెనెన్స్ సో అవన్నీ నేనే పీకాలి అంటే పెట్టిన మొక్కలు మనేచర్లతో తీయాల్సి వచ్చింది ఇట్ వాజ్ వెరీ చాలా బాధాకరమైంది బట్ ఓకే అలానే అది చెప్తాను ఇవన్నీ ఒకేసారి ఒకేసారి అన్నీ జరగడం వల్ల దరిద్రం ఏంట్రా లైఫ్ ఇంత దరిద్రం అయిపోయిందని చెప్పి దరిద్రంలో దైవం అనమాట నాకు మామూలుగా అలాంటప్పుడే గుర్తొస్తుంది సో అది సో ఫైనలీ ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ సెటిల్ డౌన్ స్లోలీ అంతా బాగుంది కొత్త ఏరియాకి వచ్చాను ఇక్కడ కొత్త ఫ్రెండ్స్ అవుతున్నారు అలాగే జాబ్ అంతా బాగానే ఉంది కాబట్టి ఇక్కడ చిన్న ట్విస్ట్ సినిమా థియేటర్ అనేది దగ్గర దగ్గరే ఉన్నాయి జిమ్ కూడా దగ్గరే ఉంది అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి బాగుంది కాకపోతే నాది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు ఈసారి మండే టు ఫ్రైడే ఎయిట్ టు ఫైవ్ ఆఫీస్లో ఉండాలి సో ఈ విధంగా నాకు మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఏంటి అంటే ఎప్పుడన్నా ఇంట్లో ఉంటే ఎప్పుడన్నా చేసుకోవచ్చు అని చెప్పి పని పర్సనల్ లైఫ్ అసలు మొత్తం మిక్స్ మ్యాచ్ అయిపోయి పెంట పెంట మ్యాక్స్ అయ్యేది ఇప్పుడు ఏంటంటే ఫైవ్ అయితే అసలు ల్యాప్టాప్ కూడా తెచ్చుకోవట్లేదు ఇంటికి వర్క్ అంటే వర్క్ అక్కడ కట్ చేసేద్దాం ఇంటికి వచ్చి వేరే పనులు చేసుకుందాం సో ఆ విధంగా నాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే సెట్ అయ్యింది మళ్ళీ ఏమైందిరా మెంటల్ హెల్త్ అది ఇది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నాకు ఎలా ఉండిందంటే ఇల్లు ఉంది సొంత ఇల్లు కష్టపడి కొనుక్కున్నాం అంతా బాగుంది కానీ ఓ బాల్కనీ ఉంది గడ్డు ఉంది అంతా బాగుంది కూర్చొని ప్రశాంతంగా సన్ రైజ్ టైంలో కాఫీయో టీయో తాగడానికి ఆ టైం లేదు ఆ టెన్షన్కి ఓ బ్యాక్ యార్డ్ ఉంది ఓ ఫ్రంట్ యార్డ్ ఉంది ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేయలేకపోయానండి చాలా చిన్న చిన్నవి పోగొట్టుకున్నాను నేను నిద్ర లేదు సుఖం లేదు మీద దెబ్బ లాస్ట్ వన్ వన్ టూ ఇయర్స్ నేను ఈ గ్యాప్ తీసుకున్నప్పుడు రిలైజ్ అయ్యాను అనమాట నాకు చాలా హాబీస్ ఉన్నాయి చాలా ఎక్స్ప్లోర్ చేయాలి అర్థం కానీ కదా ఇవన్నిటిది బేసిక్గా ప్లేట్లో వంద వేసుకొని తినలేకపోయాను సో ప్రశాంతంగా లేదు లైఫ్ సో అందుకే మెల్లమెల్లగా ఒక్కటి ఒక్కొక్కటి ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఎక్కడ ఏ తేడా కొట్టినా తగ్గించేస్తాను ఫ్రీక్వెన్సీ కానీ ఏదైనా చెప్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి మన లైఫ్ మన మెంటల్ హెల్త్ అది చాలా ప్రయారిటైజ్ చేయాలి అండ్ ఈ సోషల్ మీడియాలో అటు ఇటు ఉండడం వల్ల ఒక గ్రాటిఫికేషన్ అయితే ఉంటుందండి ఓ వీడియో పెట్టావా ఇంతమంది చూసారా అన్నప్పుడు మనకు మంచి ఫీలింగ్ ఉంటుంది సో ఆ ఫీలింగ్ చేసి చేసుకుంటూ మిగతా పక్కన పెడితే మాత్రం ఇబ్బంది పడతాను పడ్డాను సో బేసిక్లీ అదే సో అందుకే కొంచెం గ్యాప్ తీసుకొని ఫ్రీక్వెన్సీ తగ్గించి స్లోగా వెళ్దాం జిమ్ వెయిట్ అయిన విషయానికి వస్తే అండి క్వైట్ ఫ్రాంక్లీ ఇంకా సిగ్గేందుకు సిగ్గుబడ్డామని తినేటప్పుడు లేనిది లావు చాలామంది మళ్ళీ అవపకలు స్టార్ట్ అవుతాయి నాది నా ఎగ్జాంపుల్ వల్ల ఇంకా నిజాలు కూడా అనుకుంటారు ఏంటి జిమ్కి వెళ్ళి బాగా సన్నగి తర్వాత జిమ్ అనేస్తే లావైపోతారండీ లావైపోతారంటారు అంటే నేను అయ్యాను బట్ పాయింట్ అది కాదు పాయింట్ ఏంటంటే తింటే నువ్వు ఖర్చు పెట్టే తింటే లావ్ అవుతావు నువ్వు గట్టిగా తిన్నాను స్ట్రెస్ ఈటింగ్ అది ఇది ఏ టైమ్లో తింటున్నావు ఏం చేస్తావు అర్థమైనా అందువల్లే అయ్యాను దేర్ ఇస్ నో అదర్ రీజన్ ఇప్పుడు ఫైనల్లీ ఒక కొత్త స్పోర్ట్ స్టార్ట్ చేశాను బ్యాడ్మింటన్ ఆడుతున్నాను బ్యాడ్మింటన్ ఈ మధ్య నేర్చుకున్నాను బ్యాడ్మింటన్ ఆడుతున్నాను కార్డియో కోసం అలానే కార్డియో కొంచెం చేస్తున్నాను లిఫ్టింగ్ మేబీ త్రీ టు ఫోర్ టైమ్స్ ఏ వీక్ గ్యారెంటీకి వెళ్తున్నాను జిమ్కి సో అలా స్లోగా మీకు ప్రో ప్రోగ్రెస్ కూడా చెప్తాను కుకింగ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ముందే ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా డైలీ కాల్స్ కాల్సినట్టు వండుకోవచ్చు ఇప్పుడు మండే ఎయిట్ టు ఫైవ్ ఆఫీస్ కాబట్టి ముందే అన్ని ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది సో అలా ఎలా చేసుకోవచ్చు ఏంటి అలా మనం మొత్తం డిస్కస్ చేద్దాం సో చేస్తాం వీడియోస్ అయితే చేస్తాను జిమ్లో కూడా ఈసారి ఈ లిఫ్టింగ్ కానీ వేరే కానీ ఈ మధ్య రీసెంట్లీ ఎవరు అంటారు స్క్వాడ్ బార్ మా డాడీ ఫోన్ చేసేది చూసారా వీడియోలు అది అంటారు దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం అది ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం అలానే ఇప్పుడు మళ్ళీ లాగాను కదా నా లాగే చాలామంది వెయిట్ తగ్గి మళ్ళీ పెరుగుతారు ఎందుకు పెరిగవు ఏంటి అది కూడా అనలైజ్ చేద్దాం సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను వెయిట్ ఎందుకు పెరిగాను ఏ హ్యాబిట్స్ వల్ల పెరిగాను అది ఎలా తగ్గిద్దాం ఎలా తగ్గిస్తున్నాను నాను అని కూడా మాట్లాడదాం సో ఇదండి మన ఓపెన్ హార్ట్ టైపు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను మీకేనా క్వశ్చన్స్ ఉంటే కూడా కింద రాయండి నేను లైవ్ సెషన్ అయ్యాలి నో హండ్రెడ్కి వస్తే ఒక లైవ్ సెషన్ చేస్తున్న అని చెప్పాను ఆ లైవ్ సెషన్ కూడా త్వరలో చేద్దాం లింక్ పెట్టి నాకు ఇంకా అది అది టెక్నాలజీ వైజ్ ఎలా చేయలేటో నాకు తెలియదు ఓ వీకెండ్ గ్యారంటీగా ఇన్ దిస్ మంత్ ప్లాన్ చేస్తాను అలా ఆన్సర్ ఆల్ యూర్ క్వశ్చన్స్ మరీ పర్సనల్ కాకుండా ఎట్లీస్ట్ లైక్ పై పైన మీకు అవగాహన నాకు క్లారిటీ వస్తుంది అనమాట ఏం క్వశ్చన్స్ ఉన్నాయి ఎలాంటి వీడియోస్ చేయాలి దాని గురించి సో ఇదనమాట చూసిన బాల బిర్యానీ కలుదా మళ్ళీ వచ్చేవారు థ్యాంక్ యూ